వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఇప్పుడు లైఫ్ స్టైల్ హెల్దీగా కన్వర్ట్ చేసుకోవాలి అని చూస్తుంటారు, దానికోసం వర్కౌట్స్ చేస్తుంటారు అండ్ అలాగే హెల్దీ ఫుడ్ తీసుకుంటారు అండ్ ఎవ్రీడే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మీట్ అవుతూ ఉంటారు. దాంతోపాటు ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ అండ్ ఎటువంటి థీమ్స్ ఫాలో అయితే బెటర్ అని మన హెల్దీ అండ్ టేస్టీలోనే చెప్తూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా మనము డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. సో ఎటువంటి డైట్ ఫాలో అయితే బెటర్? బేసిక్గా ఒక స్టాండర్డ్ డైట్ ఉంటుందా లేకపోతే ఇండివిజువల్ పర్సన్ని బట్టి మారిపోతూ ఉంటుందా? సో బేసిక్ డైట్ అనేది ఉంటుంది, దాన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. సో మనకుండే ఫుడ్ పిరమిడ్లో 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. సీరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఏదైతే 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటుందో ప్రతిరోజు తీసుకోవాలి, బట్ డిఫరెంట్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. లైక్ సీరియల్స్ అండ్ పల్సెస్ వచ్చేసి మన స్టేపుల్ ఫుడ్ కాబట్టి అది క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, అండ్ దాని తర్వాత వెజిటేబుల్స్, దాని తర్వాత ఫ్రూట్స్, ఆ తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఆ తర్వాత ఆయిల్స్. సో ఇలా మనం గ్రాడ్యువల్గా దాని క్వాంటిటీ తగ్గిస్తూ, బట్ అన్ని టైప్స్ మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అండ్ మన బాడీ తగ్గట్టు క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ అనేది చక్కగా మీట్ అవ్వచ్చు. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి కాన్స్టిపేషన్ గురించి. సో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది, మలబద్ధకం. యా, ఒకప్పుడు ఏంటి అంటే డయాబెటిక్ వాళ్ళకే ఎక్కువగా ఉండేది, బికాస్ వాళ్ళకి ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది బాడీలో కాబట్టి. బట్ ఇప్పుడు వాటర్ సరిగ్గా తాగకపోయినా, లైఫ్ స్టైల్ లేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయకపోయినా, ఫుడ్ టైంకి తినకపోయినా అండ్ ఏదైనా మెడికేషన్స్ యూస్ చేసినా, బాడీలో ఇంకేదైనా డిస్ఫంక్షన్ ఆర్ ఇంకేదైనా టెస్ట్ చేయించినప్పుడైనా అది కొంచెం కాన్స్టిపేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా కామన్ అయిపోయింది అందరికి. సో అలాంటి వాళ్ళకి ఈరోజు డైట్. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పులావ్. బ్రెడ్ పులావ్, వావ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది బ్రెడ్స్తో పులావ్ చేయడం అనేది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పులావ్స్ చూసాం మనం, బట్ బ్రెడ్ యూస్ చేస్తూ పులావ్ అంటే నిజంగానే కొంచెం వెరైటీగా ఉంటుంది అండ్ ఫుడ్ లవర్స్ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటారు. అండ్ నువ్వు చెప్పినట్టు మలబద్ధకం కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అండ్ ఇట్స్ అ సీరియస్ డిసీజ్ కూడా, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఫుడ్ తీసుకునే ఫుడ్లోనే మంచి ఏమంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. సో చూద్దాం బ్రెడ్ పులావ్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియన్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియన్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎస్, పులావ్ అంటే మనం యూజువల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా పల్లీలు తీసుకొచ్చాం అనమాట, బ్రెడ్ ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి తీసుకోవచ్చు అండ్ కొంత టొమాటో కెచప్ వాడుతున్నాం అనమాట. సో ఇది యూస్ చేస్తే మనకు కాన్స్టిపేషన్ నుంచి కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది. యా, ఎందుకంటే ఇక్కడ మనం హోల్ వీట్ బ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు మనకు పల్లీలు కానీ అండ్ ఆనియన్, ఉల్లిపాయలు ఏదైతే యాడ్ చేస్తున్నామో అది మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్, సో కాన్స్టిపేషన్ అని కానీ ఎక్కువగా కొంచెం వాటర్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇదంతా ఓకే, బట్ బవెల్ మూమెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో మనకు టొమాటో కానీ ఆనియన్స్ కానీ కొంచెం పల్లీలు అందులో హెల్ప్ చేస్తాయి. సో సాలిడ్ ఫుడ్ తీసుకుంటే బెటరా ఈ టైంలో, సెమీ సాలిడా లేకపోతే లిక్విడా? చాలామందికి కొంచెం పొట్ట ఇబ్బందికరంగా ఉంటుంది, అలాంటి వాళ్ళు లిక్విడ్స్ తాగేద్దాంలే అనుకుంటూ ఉంటారు. సో ఏది బెటర్ అనమాట ఈ ఫామ్? సో సెమీ సాలిడ్, సాఫ్ట్ లేదంటే లిక్విడ్, ఈ మూడు కూడా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. బట్ రెగ్యులర్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం సెమీ సాలిడ్, ఆ తర్వాత లిక్విడ్, మళ్ళీ లంచ్లో సాఫ్ట్ డైట్, మళ్ళీ తర్వాత లిక్విడ్, మళ్ళీ సెమీ సాలిడ్, అలా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం వ్యారీ చేస్తూ యూస్ చేస్తూ ఉండాలి. మరీ లిక్విడ్స్ తాగితే కూడా వాళ్ళకి ఎనర్జీ అనేది ఉండదు అండ్ అలాగే స్టూల్ పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అలా అని చెప్పి మరీ ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్డే తింటే కూడా ఆ స్టూల్ సాఫ్ట్ అని అవ్వడానికి వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మధ్యలో లిక్విడ్స్ ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నూనె. సో ఎస్పెషలీ పిల్లలు, ఒకవేళ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ కామన్గా వస్తుంటే సరిగ్గా తినకుండా ఉండడం వల్ల, అలాంటి వాళ్ళకి రెసిపీ ఏంటంటే అరే బ్రెడ్ ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది తీసుకోవాలి అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ అవుతుంది. అవును, సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇంకొకటి అపిటైట్ కూడా అసలు ఉండదు, ఈవెన్ దో వాళ్ళకి తినాలనున్నా వాళ్ళ పొట్టంతా చాలా ఫుల్గా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇస్తే హ్యాపీగా తీసుకుంటారు. సో నూనె కూడా వేడికింది. నెక్స్ట్ టైం తర్వాత పల్లీలు. Thank you.
సో యూజువల్గా మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తే బెటర్? సో వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా ప్రిఫర్ చేయాలి, అండ్ అలాగే ఫైబర్ రిచ్. సో ఫ్రూట్స్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది అంటే పపాయ కానీ వాటర్ మెలన్, అండ్ అలాగే యాపిల్స్లో ఎక్కువగా ఉంటుంది, కివీ ఫ్రూట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ సైడ్ వచ్చేసరికి మనకు టొమాటోస్ కానీ లేదంటే కీర, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వచ్చేసి మనకు ఆల్ టైప్ ఆఫ్ బీన్స్లో ఉంటుంది, అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అయితే రెగ్యులర్గా ఎవ్రీ డే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫైబర్ కంటెంట్ అనేది రీచ్ అవుతారు, అండ్ అలాగే కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ తగ్గించవచ్చు. ఓకే, సో చక్కగా పల్లీలు కూడా వేగిపోయాయి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిర్చి, ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా. బట్ ఎవ్రీడే మనము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇలా తరచుగా మలబద్ధకం వచ్చేవాళ్ళు? యా, ఎవ్రీడే మనం ఖచ్చితంగా అట్లీస్ట్ 2 మీల్స్లో అయినా మనము వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫ్రూట్ వచ్చేసి 1 సర్వింగ్ తప్పకుండా కనుక ఇంక్లూడ్ చేస్తే మనకు ఫైబర్తో పాటు డిఫరెంట్ మినరల్స్ కూడా ఉంటాయి, అండ్ బాడీ కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్గా అవుతున్న కొద్దీ బాడీ టాక్సిక్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, అంటే యాసిడ్ అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుంది. సో బాడీని ఖచ్చితంగా ఆల్కలైన్ చేస్తూ ఉండాలి. ఆల్కలైన్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా అపిటైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దాంతోపాటు నాజియా సెన్సేషన్ కూడా ఎక్కువగా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా. సో వెరీ మైల్డ్గానే మనం స్పైసెస్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కిచప్ కూడా వేద్దాము. సో ఇది మనకి జస్ట్ ఆప్షన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో పిల్లలకి ఇచ్చినప్పుడు ఎక్కువగా యూజ్ చేయాలి, పెద్దవాళ్ళకి అవసరం లేదు, ఇది జస్ట్ ఆప్షన్ లాగా యూజ్ చేయాలి. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం అన్న. సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇంకా మనం బ్రెడ్ యాడ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. సో యా, నువ్వులు తీసుకొచ్చావా? నువ్వులు సో గార్నిష్ చేసుకున్నాం. సో నిజంగానే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్ట్ బ్రెడ్ పులావ్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడే బ్రెడ్ పులావ్ రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. బ్రెడ్ పులావ్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టొమాటో కిచప్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 1 కప్పు, నువ్వులు కొద్దిగా.
బ్రెడ్ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించుకొని ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, టొమాటో కెచప్ వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బ్రెడ్ బ్రౌన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాం పల్లవి. సో యూజువల్గా బ్రెడ్స్తో మనం శాండ్విచెస్ లేకపోతే జస్ట్ టోస్ట్ లాగా చేసుకుంటాం. ఇలా కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో దాని కొద్దిగా పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసి ఆ గ్రేవీలాగా చేసుకుంటే కూడా చాలా బాగుంది అండ్ పల్లీల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఎక్కడ మనకు బ్రెడ్ తిన్నాము కొద్దిగా ఈజీగా అలా ఏం అనిపించట్లేదు, చాలా డిఫరెంట్గా కొత్త రెసిపీ ట్రై చేసామనిపించింది. సో చాలా బాగుంది. యా సో పిల్లలకి ఇలాంటి రెసిపీస్ హ్యాపీగా తింటారు. సో ఏదైతే ఫైబర్ రిచ్ ఉంటుందో లైక్ గ్రీన్ లీఫీస్ బీన్స్, ఇవేవి కూడా వాళ్ళు ఇష్టపడి తినరు. సో వాళ్ళకి ఇటువంటి బ్యూటిఫుల్ రెసిపీ చక్కగా చేయొచ్చు. ఓకే, సో మరి ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ పోహా. ఓట్స్ పోహా, వావ్. సో నిజంగానే ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అనుకున్నాం కాబట్టి సో చక్కగా ఓట్స్తో ఇలాగని పోహా అండ్ బ్రెడ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం అనమాట. సో ఓట్స్ పోహా ఎలా ఉంటుందో చూద్దాం మరి. యా చూసేద్దాం, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓట్స్ పోహా అన్నావు కదా, నేను ఓట్స్ అండ్ ఏమంటారు అటుకులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. లేదు, యాక్చువల్గా ఏంటి అంటే మనము అటుకుల్ని ఇక్కడ రీప్లేస్ చేస్తామన్నమాట. నార్మల్గా మనం సౌత్ ఇండియాలో ఉప్మా ఎలా డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటామో నార్త్ ఇండియన్ సైడ్ కూడా పోహా అలా డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో మనం దాన్ని రాగితో కానీ లేదంటే జోవార్ ఫ్లేక్స్తో కానీ ఇలా ఓట్స్తో కానీ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో మంచి ఆప్షన్ యాక్చువల్గా, ఓట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏవైతే నువ్వు తీసుకొచ్చావో పీస్ కానీ తర్వాత క్యారెట్ కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. అవును, సో పర్ఫెక్ట్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం, ముందు స్టవ్ ఆన్ చేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, సో యూజువల్గా ఏంటంటే మనం ఉప్మాసి ఇవన్నీ కూడా కొద్దిగా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య కొంతమంది బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అంటూ ఉంటారు, అది ఈవినింగ్ కానీ లేకపోతే డిన్నర్కి కూడా యూస్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇది ఓట్స్ పోహా కాబట్టి నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చు. యా హ్యాపీగా చేయొచ్చు, ఎందుకంటే మనం డిన్నర్లో తినకూడదు అని చెప్పేది ఏంటి అంటే ఏదైతే డైజెషన్కి ఇబ్బందిగా ఉంటుందో అండ్ దాన్ని మనం ఎక్కువగా వద్దు అని చెప్తాము. బట్ ఓట్స్ వచ్చేసి మనకు డైజెషన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, పైగా దానివల్ల మనకు బాడీలో కాంట్రాఇండికేషన్స్ ఏం జరగవు, లైక్ షుగర్ స్పైక్ అప్ అవ్వడం లేదా వెయిట్ గెయిన్ అవ్వడం, ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. కాబట్టి ఈ ఫుడ్ మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే, సో చక్కగా నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? సో ఫస్ట్ కరివేపాకు. ఆ తర్వాత పల్లీలు, మలబద్ధకం ఉన్నవారు పల్లీలు తరచుగా వాడచ్చు. యా పల్లీల్లో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఇది ఏంటంటే బవల్ మూమెంట్ని మూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ మనం తీసుకోవాలనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి. తర్వాత పచ్చి బఠానీ. ఓకే, తర్వాత ఆ తర్వాత క్యారెట్ కూడా. సో యూజువల్గా మనం వేరే వెజిటబుల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట, బీన్స్ కానీ అలాగా. యా ఆల్ టైప్ ఆఫ్ బీన్స్ అలా కూడా ఇంట్లో చేస్తూ ఉండొచ్చు అండ్ ఎవరైతే ఎక్కువగా గ్రీన్ లీఫీస్ అంటే వెజిటబుల్స్ చాలామంది ప్రిఫర్ చేయరు, ఏదో ఒక ఫ్లేవర్ రైస్ తీసుకొని అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలా పోహాస్ టైప్లో చేసుకునేటప్పుడు ఎక్కువగా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాము.
సాల్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఓట్స్ ఆల్రెడీ సోక్ చేసాం కదా, అది కూడా వేసేద్దాం. సో యూజువల్గా ఏంటంటే మనము సోక్ చేసినా చేయకపోయినా కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఇది వచ్చేసి మనము ఒక చిన్న కప్ తీసుకుంటే సరిపోతుంది, బికాజ్ ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఫుల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక 1 కప్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చక్కగా మీట్ అవుతాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నా మరి? యా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. అలాగే పుదీనాతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందా? యా, పర్ఫెక్ట్గా ఓట్స్ పోహా రెడీ అయిపోయింది. సో టేస్టీ టేస్టీ ఓట్స్ పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, పల్లీలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఓట్స్ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓట్స్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, నానబెట్టిన ఓట్స్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ పోహా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. నిజంగా చాలా బాగుంది. యూజువల్గా పోహా అంటే మనం అటుకులతో చేసుకుంటాం, అందరి ఫేవరెట్ అనమాట అది. సో ఓట్స్ ఏంటంటే కొంచెం బ్లాండ్గా ఉంటుంది, సో పాలలో కలుపుకొని లేకపోతే అలా చేస్తూ ఉంటారు. బట్ ఇలా కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం డ్రైగా అండ్ ఎక్కువ బ్రౌనిష్ కలర్లో రాకుండా ఆ వెజిటబుల్స్తో పాటు పర్ఫెక్ట్గా ఉంది. ఆ ట్యాంగినెస్ కూడా తెలుస్తుంది లాస్ట్లో నిమ్మరసం పిండడం కాబట్టి పర్ఫెక్ట్గా. యా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గానే ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే, అండ్ ఎక్కువగా ఓవర్ కుక్ కూడా చేయకూడదు కాబట్టి ఇలాంటి రెసిపీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ మనం యాడ్ చేసిన వెజీస్ అన్నీ కూడా చక్కగా జల్లపోయాయి. ఓకే, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పులావ్. సో బ్రెడ్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనం యూస్ చేసేది హోల్ వీట్ బ్రెడ్ కాబట్టి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కాన్స్టిపేషన్ తరచుగా అవుతున్నప్పుడు ప్రివెంట్ చేయడానికి లేదంటే కాన్స్టిపేషన్ తగ్గించడానికి మనము ఫైబర్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే బవల్ మూమెంట్ అనేది చక్కగా జరుగుతుంది అండ్ అలాగే ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే కాన్స్టిపేషన్ సమయంలో ఎక్కువగా నాజియా సెన్సేషన్, వామిట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయో అండ్ అలాగే యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం ట్యాంగినెస్ ఉన్న ఫుడ్స్ని అండ్ అలాగే ఎక్కువగా ఫ్లేవర్నిచ్చే ఫుడ్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అది మనకు ఎక్కువగా పుదీనా అండ్ అలాగే లెమన్లో ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ పోహా. ఓట్స్లో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీలో కొలెస్ట్రాల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇండైజెషన్తో బాధపడుతున్న వాళ్ళు అండ్ అలాగే తరచుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఓట్స్ని ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మనం యాడ్ చేసిన వెజ్జెస్లో పీస్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, దీంతో మనకు ఇమ్యూనిటీ బిల్డప్ అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది.
సో కాన్స్టిపేషన్ తరచుగా అవుతున్నప్పుడు లేదంటే కాన్స్టిపేషన్ సమయంలో మన బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. క్యారెట్ తీసుకోవడం వల్ల మన బాడీ డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో నిజంగానే బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ కూడా రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ అలాగే డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.